దుర్మార్గపు చర్య, హీనమైన చర్య, నికృష్టమైన చర్య, సహించరాని చర్య, కలలో కూడా ఊహించినటువంటి చర్య, వ్యక్తులు వ్యక్తిత్వాలు పోటీపడి నేను గెలవాలని కోరుకోవాలి. ఒక వ్యక్తి మరణాన్ని కోరుకోకూడదు, ఒక వ్యక్తి పతనాన్ని కోరుకోకూడదు. పక్కవాడి పైరు ఎండిపోవాలంటే వాడికంటే ముందు మనం ఎండిపోతాం. పోటీ మనస్తత్వం కావాలి. పరుగు పందెంలో వాడు ఓడిపోతాడు నేను గెలుస్తానంటే వాడికంటే ముందు మనమే ఓడిపోతాం. పక్కవాడు ఎవరాని ఆలోచించకూడదు, నేను గెలవాలి అని పోరాడినప్పుడే విజయాన్ని సాధిస్తాం. నాకు ఆత్మీయుడా, బంధువా, స్నేహితుడా అన్నదానికంటే కూడా ముఖ్యంగా ఒక నాయకుడు. ప్రజల మేలు కోరి, ప్రజల క్షేమం కోరి 12 జిల్లాలు తిరిగాడు, ఇంకా తిరుగుతున్నాడు. ఏ అపశృతి జరగలేదు. మీరే ఆలోచించుకోండి, ప్రతి ఒక్కరికి ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ ఉంటుంది. ఇది వేదం కాదు, వేదాంతం కాదు. ఎవరికైనా ఆవేశాలు ఉంటాయి, వారికి హద్దు మీరు ఉంటాయి, కొంచెం రకరకాలుగా ఉంటూ ఉంటాయి. పాండవులకు దుర్యోధనులు ఒక టైపు, కౌరవులకు ఒక టైపు. కౌరవులు 100 మందిలో 100 రకాల కోపం, పాండవులకి 5 కోపం, రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ఒక పెద్దవాడు మంచి చెడ్డ చెప్తూ ఉంటాడు. కోపం అందరికీ ఉంటుంది కానీ చూసాం, మన సామ్రాజ్యాలు చూసాం, పక్క రాష్ట్రాలు చూస్తున్నాం, విర్రవీగిన వాళ్ళను చూస్తున్నాం, కారే రాజులు రాజ్యమైన వాళ్ళని చూస్తున్నాం. మనుషులు పుట్టితే చనిపోవడం, అది ఎప్పుడు ఎక్కడ మరణం మనకు తెలియదు. అది తెలిస్తే చాలా గొప్పవాళ్ళు. మరణం తెలియదు, పుట్టాం అది ఎప్పుడానో తెలియదు. ఏదో విధంగా వెంటాడుతూ ఉంటుంది, షాడోలో వెంటాడుతుంది అంటుంటారు మరణం. నాకెందుకు ఈ జీవితం అనుకుంటే ఎప్పుడే మా నీకెందుకు లేరా ఈ జీవితం అని అది కాటేస్తుంది అంటారు. వచ్చేరా వేరే వాడు జన్మనిస్తాను. పోరాడతాం, నువ్వు పోరాడు, నేను పోరాడతా, పోరాడదాం. కానీ ఈరోజు మధ్యాహ్నం టీవీలో చూశాను, ఇది మా విద్యాలయం. ఈ రోజు వరకు నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. ఒక నటుడుగా, నిర్మాతగా, ఒక మనిషిగా, మానవత్వం ఉన్న మనిషిగా, నిజాయితీగా, పద్ధతిగా ఉన్న మనిషిగా, ఎప్పుడో రాజ్యసభ అది వదిలి నేను స్పందించాల్సిన అవసరం నాకుంది. దద్దులాగా ఇంట్లో కూర్చోకూడదు. మీరే ఆలోచించండి, ఆ కోడి కత్తి ఎలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అంత టైం కూడా ఉండదు. జగన్కి అతని తండ్రి తల్లి ఆశీస్సులు అన్నిటికంటే మించి తెలుగు ప్రేక్షకుల ఆశీస్సులు ఉండబట్టి గండం నుంచి బయటపడ్డాడు. నేను టూ సెన్సిటివ్, ఎవరి చెడు కోరుకోను. మీ అందరికీ నేను సంసారించి తెలుసు. చంద్రబాబు వాటర్ కోసం మహారాష్ట్ర అప్పుడు వెళ్ళాడు, గొడవపడ్డారు. నేను ఇక్కడే ఉన్నాను. విష్ణు ఫోన్ చేసి, డాడీ అంకులు అక్కడికి వెళ్ళారు, ఏదో గొడవలు జరుగుతున్నాయట, మనం సంఘీభావం తెలిపితే బాగుంటుందంటే టోటల్ స్టూడెంట్స్ మీటింగ్ పెట్టి అడిగాను. ఇది పార్టీలకు అతీతంగా, ఇష్టమున్న వాళ్ళు పాల్గొనండి, ప్రజల శ్రేయస్సు కోసం వెళ్ళాడు అతను అని చెప్తే కంప్లీట్ అందరూ వచ్చి 30,000 మంది స్పందించాం. ఒక చెడు జరిగినప్పుడు, మన రాష్ట్రంలో ఒక వ్యక్తికి నష్టం జరిగినప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది. నేను మాత్రం చరించిపోయాం. ఇంత దారుణమా, అతను ఏం చెడు చేశాడే బాబు? నాకు తెలిసి ఏం చెడు చేయలే. నేను వస్తే ఇలా అవుతాను, నేను ఇలా చేస్తాను అని చెప్పడానికి వచ్చాడు.
ఇట్ ఇస్ నాట్ ఎ జోక్. రేపు అతను మోకాళ్ళు ఏమవుతాయో తెలియదు, కానీ బాగుండాలని కోరుకుంటాం. 12 జిల్లాలు 1,000 మైళ్ళు నరమానవుడు చేయలే ఇప్పటి వరకు. అతను ప్రజల్లోకి వెళ్ళి చేస్తూ ఉంటే కోడి కత్తి ఎలా వచ్చిందండి ఎయిర్పోర్ట్లోకి? ఎవరిది తప్ప, ఎవరిది రైటా అనేది మీకే తెలుసు. నేను ఒక చిన్న పెన్ తీసుకొని మా నా దగ్గర కుర్రవాడు ఉంటే వాడి దగ్గర బ్యాగ్ ఇస్తుంటాను, ఇప్పుడు నాతో కూడా వస్తుంటాడు. నేను ముందు చెక్కింగ్ చేసి వెళ్ళిపోయాను, వాడిని అని చెక్ చేస్తున్నారు, బ్యాగులు జిప్పు చేసి. ఏమిరా ఏమైంది అన్న? ఏదో ఉంది సార్ అక్కడ అంటారు. 20 మంది చేశారు అక్కడ ఈ మధ్య. ఓపెన్ చేసి పెన్, అది ఆ పెన్ చూపిస్తూ, ఓ దిస్ ఇస్ ద పెన్ అన్నారు. అంత చెకింగ్ చేసేవాళ్ళు కోడి కత్తిని లోపలికి ఒక ఆయుధం లాంటిది, కత్తి కంటి కూడా పదిరింది కోడి కత్తి చెప్పారు, టీవీలో చూశారు కొంతమంది మిత్రులు. కొంతమంది ఆ కత్తికి 100 విషం కలుపుతారని, అటువంటి కత్తి అయిందో లేదో అది ఉండకూడదని అనుకుంటున్నాను. వాడు లోపలికి ఎలా తీసుకెళ్లాడు? సర్టిఫికెట్ ఇచ్చేయచ్చు, చూశాను టీవీలో ఎవడెవడో సర్టిఫికెట్, చాలా మంచివాడు అది. ఇంకోడు క్రాక్ అన్నాడు. ఎట్లండి నిర్ధారణ చేస్తారు కత్తి ఎలా లోపలికి వెళ్ళింది, ఎవరు ప్రోత్సహించారు, వాడు ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేసి పెట్టాడు, ఏ విధంగా నటించాడు, నీ అభిమానినే అని చెప్పి దగ్గర చేరచ్చు. చాలామంది అభిమానులు మంచివాళ్ళు ఉన్నారు, ఎక్కువ శాతం ఎవడో ఒకడు అరా అభిమానిని చెప్పుకుని పక్కన చేరి గొంతు మీద కత్తి పెట్టడానికి చెప్పాడంటే ఇంత ఏమైనా నీచ నికృష్టమైనటువంటి చర్య. దీన్ని మసిబూసి మారేడు కాయలాగా అట్లా క్లోజ్ చేయకుండా ఆల్రెడీ ఫ్లెక్సీలో వాడిద్దరు చేతులు కలుపుకున్నట్టు జగనన్ను ఆ కొరకొరవాడు ఎంతమంది 5 నిమిషాల్లో మ్యాచ్ చేయొచ్చు గ్రాఫిక్స్. ఇప్పుడు మరీ సెకండ్స్ మీద చేసేయచ్చు. అది నిజమా అబద్ధమా, అసలు ఎలా కత్తి తీసుకెళ్లాడు అని అన్వేషణ చేయాలి, ఎందుకు తీసుకెళ్లాడని అన్వేషణ చేయాలి. ఇది జరుగుతూ ఉండగానే ఫ్లెక్సీలు కలిపి షైక్యాన్లు వేస్తే ఓకే, కొంతమంది ఎయిర్పోర్ట్కి వెళితే అభిమానులు నేనే భుజం మీద చేయేస్తాను, ప్రేమగా ఫోటో తీసుకుంటాడు, సెల్ఫీ అంటూ ఉంటారు. వాడు నిజంగా నా అభిమానం కాదు, అక్కడ రిక్వెస్ట్ చేశాడు, నాకు టైం ఉంది, నేను సినిమా నటుండి అందరి చేత ప్రేమించదగిన వాడిని. ఇప్పుడు వీడు నా అభిమానం వేరే అభిమానాన్ని ఆలోచించే టైం కాదు అక్కడ. సెల్ఫీ ఓకే తీసుకో, టైం లేదు వెళ్ళిపో. దాన్ని దీన్ని పక్కన పెట్టి దాన్ని చేయడం అన్నది ప్రతి ఒక్కరికి మరణం తప్పదు. షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.